నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః. పండగంతా మీలోనే ఉందే, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. పండగ అంటే చిన్నప్పటి నుంచి పండగ అంటే పెద్ద పండగ. పెద్ద పండగ అంటే సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ, ఈ మూడు కలిపితే పెద్ద పండగ. సో ఆ పండగ అంటే ఒక ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తుంది. చాలా ఇష్టం, చాలా ఎక్కడ ఉన్నా మనం. ఎక్కడ మీ నేటివ్ ప్లేస్? ఎక్కడ? వైజాగ్. వైజాగ్. ఓ, అయితే ఇంకా అందంగా జరుగుతుంది. ఆంధ్రాలో పండగ నెక్స్ట్ లెవెల్ కదా. చాలా అందంగా ఉంటుంది. బాగా పోటీలు, ముగ్గులు పోటీలు అని, ముగ్గులు పోటీలు, తర్వాత వంటల పోటీలు, తర్వాత ఆడపిల్లలందరూ అలంకరణల పోటీలు, ఎవరంత అందంగా లంగవాళ్ళు వేసుకుంటాం, ఎంత మంచి నగలు వేసుకుంటాం అని చిన్నప్పుడు అంతా ఈ ఆ వాతావరణం మర్చిపోలేకపోతున్నాం. సో పండగ అనగానే మనకి ఆటోమేటిక్ గా గుర్తొచ్చేస్తుంది. కరెక్ట్ కరెక్ట్, డెఫినెట్లీ. పండగ అంటే పండగ అంటే పండగే. అలాంటి పండగ కాదు, మూడు రోజుల ముచ్చటైన పండగ కాబట్టి. పండగ జస్ట్ ఏదో కొత్త బట్టలు వేసేసుకోవటము, తినేయటము, ఎంజాయ్ చేసేయటము ఇట్లా కాకుండా, అసలు ఎలా చేసుకోవాలి ఈ మూడు రోజుల పండగని అనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. తప్పకుండా చెప్పండి. తప్పకుండా. పండగ అంటే ఇది మూడు రోజుల పండగ అని చెప్పి మనకి పిల్లల చిన్నప్పుడు, మాకు చిన్న పిల్లలు అప్పుడు మాకు ఆనందం. పిల్లలందరికీ ఏంటంటే కొత్త బట్టలు వస్తాయి, కొత్త బట్టలు వేసుకోవచ్చు, మూడు రోజులు కొత్త బట్టలు వేసుకోవచ్చు. జనరల్ ఏంటంటే ఒక పండగ అంటే ఒక డ్రెస్ కొనిస్తారు, ఈ పండగ అనగానే నాలుగైదు డ్రెస్లు కొనుకుంటుంటారు. సో దానివల్ల ఏంటంటే పిల్లలకు ఆనందం కలుగుతుంది కనుక అవి. యాక్చువల్ పెద్దవాళ్ళకి అయితే ఏంటంటే కొన్ని నియమాలు ఉన్నాయి పండగతో, ఇది ఏంటంటే పండగతో కూడిన కొన్ని నియమాలు మనం చేసుకోవాల్సినవి. అవి పెద్దవాళ్ళకి పూర్వం మనం చెప్పినట్టుగా భోగి మంట వేయడము, ఆ భోగి మంటలో మన ఇంట్లో పనికిరాని వస్తువు తీసుకెళ్ళి దాంట్లో వేయడము. అంటే పూర్వం అన్ని కూడా ఏముండే సామాన్లు ఇంట్లో అందరికీ చెక్కలతో తయారైనవి ఉండే కదా, ఒడ్డుతో తయారైనవి, ఎక్కువ కుర్చీలు కానీ మంచాలు కానీ. ఒక వస్తువు ఇంట్లో విరిగింది అంటే అర్థం ఏంటంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తీసిందని అర్థం. సో ఒక వస్తువు విరిగినా అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అర్థం పగిలింది అనగానే అమ్మో ఎవరు చూడకుండా తీసుకెళ్ళి దాన్ని బయట పడేసారండి అంటారు. ఆ అద్దాన్ని కనీసం మళ్ళీ తిప్పుకొని చూడరు, ఒకసారి పగిలిన సౌండ్ వస్తే చాలు, దాని అలాగే మూత మూసేసి తీసుకెళ్లి బయట పడేసేస్తారు. అంత ప్రక్రియ మన ఇంట్లో. అంటే అప్పట్లో వాస్తు కానీ జ్యోతిష్యం కానీ వీటి మీద ఎక్కువ అవగాహన ఉండేది కాదు. ఈ పండగలు చేయడం అంటే మన గ్రహశాంతి చేసుకోవడం, మన ఇంటికి గ్రహశాంతి, మన ఒంటికి గ్రహశాంతి మనం చేసుకునేది అనమాట ఈ పండగ అంటాం. సో అలాంటి పండగలు ఇవి. సో భోగి రోజు ఏం చేస్తాం, జనరల్ పొద్దున్నే లేచి వెంటనే భోగి మంట వేసుకోవాలి. ఇవాళ రోజు మనం అందరం సిటీలో, అంటే మా పల్లెటూరులో వదిలేసి సిటీలో ఉంటున్నాం కనుక, అపార్ట్మెంట్లో ఉంటాం కనుక, అందరూ ఏం చేస్తారు, 3 డేస్ వెకేషన్ లా పెట్టుకొని ఏ తీర్థయాత్రకో వెళ్తున్నారు. సరే, వెళ్ళే వాళ్ళు అలా వెళ్ళండి, ప్రాబ్లం లేదు. కనీస తీర్థయాత్రలోకైనా వాళ్ళు వెళ్ళడం వల్ల వాళ్ళకి గ్రహశాంతి, ఆ పీడ పోతుంది. చాలా మందికి ఇంట్లో టైం పాస్ చేస్తారు, అలాంటి పనులు వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా టైం పాస్ చేయకుండా ఈ భోగి, సంక్రాంతి, కనుమ కొన్ని నియమాలు ఉన్నాయి, ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఎంత ఎంజాయ్ చేసినా, ఎన్ని బయట తిరిగినా కానీ ఈ పనులు అయితే చేసేసి వెళ్ళాలి. వీళ్ళు ఏం పనులు చేయాలి అంటే జనరల్గా వీళ్ళు పొద్దున్నే అపార్ట్మెంట్లో ఉన్నా సరే వాళ్ళ ఫ్లాట్ ముందు ఒక చిన్న హోమగుణాలు దొరికితే బయట, దాంట్లో ఒక చిన్న భోగి మంట వేసుకోవాలి. వేసి దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే భోగి మంట వేస్తామో ఆ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేస్తుంది. సో మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు, పాత వస్తువు, కర్రది తీసుకొచ్చి అందులో వేయాలి, పనికిరాని వస్తువు. లేదు, ఏమీ లేవు, ఒక క్లాత్ నూనెలో ముంచి మన వేసుకునే బట్టలు ఉన్నాయి కదా పనికిరాని, అది చిరిగిపోయిన బట్టలు, దాన్ని ఒక నూనెలో ముంచేసి దాన్ని చుట్టి భోగి మంటలో వేసేస్తాం. ఓకే. సో దానివల్ల కూడా మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయట పోతుంది. ఓకే. సో అలా పోవడానికి కాను మేము అసలు ఈ చిరిగిపోయిన బట్టలు తీయరు, అసలు చిరిగిపోయినవి అవి చీకిపోయి ఉన్నా కూడా బట్టలు అలాగే దాస్తూ ఉంటారు. అయ్యో, కాలి బట్టలా పనిచేస్తుంది, మసిగుడ్డలా పనిచేస్తుంది అని చెప్పి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బట్ట చిరిగిందంటే ఆ వస్త్రాన్ని వెంటనే తీసేయాలి. అవునా? ఇంట్లో పెట్టుకోకుండా పెట్టుకోకూడదు. అయ్యో, మరి ఇదివరకు రోజుల్లో కూడా చూస్తే అండి, బొంతలు అవి కుట్టించేవారు కదండి చిరిగిపోయిన వాళ్ళు. అవి చిరిగిపోయిన వాటికి కాదు, బొంతలు కుట్టించే కాదు, చీరలు ఉండేవి, మంచి చీరలు. అంటే కొంచెం చాలా అప్పుడు ఏంటంటే చీర నేతలు బాగుండే కదా, ఆ నేతలు బాగుండి వాళ్ళకి కట్టుకునే పరిస్థితి లేదు. అంటే ఒకప్పుడు ఒకళ్ళు బట్టలు ఒకళ్ళు కట్టుకునే వాళ్ళు కాదు,
వీళ్ళ ఒక వస్త్రాలు వాళ్ళకే ఉండాలి, ఒకళ్ళ వస్త్రాలు ఒకళ్ళు తీసుకోకూడదు, కట్టుకోకూడదు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువ చీరలు అయిపోయినప్పుడు ఆ చీరలు నాలుగు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు బొందల్లా చేసుకునేవాళ్ళు. చిరిగిపోయిన వెంటనే పారేయాలి. అసలు చిరిగేసి చిరిగిపోయినవే కొనుక్కుంటున్నారు కదండి జీన్స్ లాగా, అసలు ఘోరాతి ఘోరం. అది ఇంకా అది అన్యాయం, అది ఇంకా అది చాలా అన్యాయం. కానీ చాలా మంది ఏంటంటే చిరిగిన బట్టలు కుట్టుకుని మనం వేసుకుంటుంటారు, అది కొంచెం చేయకూడదు. చింపేసుకుని శుభ్రంగా మళ్ళీ బోల్డ్ అని వేలకు వేలు ఆ జీన్స్ జీన్స్ అది అంటే మన దౌర్భాగ్యం అనుకోవాలి. డెఫినెట్ గా దౌర్భాగ్యం, పిల్లలకి చెప్పుకోవాలి పేరెంట్స్. నిజంగా దౌర్భాగ్యం అనుకోవాలి. ఎందుకంటే మన హైందవ సంస్కృతంలో మన వాళ్ళ పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే వస్త్రము అంటే అది నిండుగా వేసుకోవాలి, అది ఒక దగ్గర ఎక్కడైనా చిరిగిందంటే అది పనికిరాదు. ఒక నిప్పు రవ్వ పడితే కూడా మన ఒంటి మీద బట్ట మీద పడితే ఇంకా డ్రెస్ వేసుకోకూడదు, పనికిరాదు. అంటే అంటే ఏంటి అంటే అది ఎందుకు పడుతుంది అంటే మనకి జరగవలసిన ఏదో కీడు ఆ బట్ట తీసుకుంది. ఇంకంతే తీసేస్తారు, దాన్ని వాడకూడదు, దాన్ని వాడరు. అలాంటి పరిస్థితులు ఉన్నవి బొంతల కింద కుట్టేవాళ్ళు పూర్వం. అవి వాడడానికి పనికిరావు, కట్టుకోవడానికి అవ్వదు, ఎవరికి ఇవ్వడానికి లేదు, అసలు చిరిగిన ఎవరికి ఇవ్వడానికి లేదు. అలాగే ఇవ్వకూడదు, చాలా దోషం అది. అది సో దానివల్ల ఏంటంటే మనం ఇస్తే ఏమవుతుందన్నా వాళ్ళ దరిద్రం మనం తీసుకున్నట్టు. అలా ఇవ్వకూడదు అంటే వేసుకునేలాగా ఉండాలి. ఇచ్చే బట్టలు వేసుకున్నట్టు ఉండాలి, వేసుకున్నవైతే ఇవ్వచ్చు. కానీ మామూలు అయితే ఎవరు బట్టలు ఎవరు అసలు ఎవరికి ఇవ్వకూడదు. అందుకే పూర్వం చూడండి బట్టలు అంటే పండక్కి కొనేవాళ్ళు. ఈ పెద్ద పండక్కి సంక్రాంతి పండక్కి మూడు జతలు కొంటే ఆ సంవత్సరం అంతా ఆ మూడు జతలే వేసుకుని తిరిగేవాళ్ళు మొత్తం అయిపోయే వరకు. అవి చిరిపోతే మళ్ళీ తీసేసి మళ్ళీ దసరా పండక్కు మళ్ళీ వినాయక చవితి కొనేవాళ్ళు పండగ. అసలు బట్టలు అంటే ఏమైనా బిరువాలు బిరువాలు ఉండేవి అప్పుడు మనకైనా మనకేమైనా మామూలు మా ఇంట్లో అయితే అంటే మిగతా వాళ్ళకి తెలియదు కానీ మా ఇంట్లో అయితే మాకు బయటికి వెళ్ళడానికి 5 జతలు, ఇంట్లో ఆడుకోవడానికి 5 జతలు. ఈ 5 జతలు దేనికి? ఈ సంవత్సరంలో పెళ్లికైనా అవే బట్టలు, ఆ తర్వాత పెద్ద మనుషుల ఫంక్షన్ అయినా అవే బట్టలు, ఎక్కడికెళ్ళినా ఇవే బట్టలు వేసుకునేవాళ్ళు. రైట్ అండి. అయితే ఈ భోగి మంటల్లో మాత్రం ఇలా చిరిగిపోయిన అవ్వచ్చు, చిరిగిపోయిన బట్టలని అంటే బట్టలు బట్టలుగా వేయకూడదు. దాన్ని ఒక నూనెలో ముంచి ఆ నూనెతో వేయాలి. ఎప్పుడైనా నూనెతో ముంచితే దానికి దోషం ఉండదు. అయితే చిరిగిన బట్టలు మామూలు కాల్చిన ఆ బట్ట వాసన కానీ మనకి పట్టకూడదు. సో అందుకని అంటే కాలిన బట్ట వాసన మనం తగలకూడదు. సో అదొక చీడ ఉంటుంది. అందుకని ఏంటంటే దాన్ని నూనెలో ముంచి దాంట్లో వేసేయాలి. అంటే ఇంట్లో ఏ వస్తువు చక్కలు లేకపోయింది ఆల్రెడీ సమిదలు కొన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని భోగి మంట రోజున వేసి ఆ ప్రదక్షిణ చేసి చక్కగా వాళ్ళు ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న అందరూ చిన్నపిల్లతో పెద్దవాళ్ళు అందరూ కలిసి ఆ భోగి చుట్టు ప్రదక్షిణాలు 3 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని మా ఇంటికి ఉన్న పీడను తీసేసే తల్లి మమ్మల్ని మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఆనందాన్ని ప్రసాదించు, సంతోషాన్ని ప్రసాదించు అని చెప్పి దండం పెట్టుకొని ఇంట్లోకి వచ్చి చక్కగా తలంతా స్నానం చేయాలి. అంటే శుభ్రంగా నూనె రాసుకొని తలంపియా స్నానం అంటాం కదా. సో నువ్వుల నూనె శిరస్సు దగ్గర నుంచి పాదాల దాకా ఎక్కడ వదలకుండా శుభ్రంగా నూనె శుభ్రంగా పట్టించి ఒళ్ళకి మసాజ్ శుభ్రంగా పావి పిల్లలకైతే పెద్దవాళ్ళు కూడా చక్కగా చేసుకొని శుభ్రంగా స్నానం చేస్తే మన ఒంటి మీద ఉన్న పీడ పోతుంది. జాతకంలో ఉండే దోషాలని నివృత్తి చేయడం అనేది పూర్వం జాతకం చూసేవాళ్ళు కాదు. కానీ ఈ భోగి స్నానం రోజు చేస్తే వాళ్ళకి ఈ సంవత్సరం పట్టిన పీడ ఏదైతే దృష్టి దోషాలు ఏముంటాయి అవన్నీ పోతాయని భోగి స్నానం చేస్తాం. రైట్ రైట్. ఇక సంక్రాంతి, సంక్రాంతి రోజు చక్కగా కొత్త బట్టలు వేసుకొని పొంగల్ కొత్తగా ఉండి అంటే రైతులు పండగ అంటాం దీన్ని. యాక్చువల్లీ అంటే రైతులు పంట వచ్చి వాగ్యాలు వచ్చి ఇంట్లో శుభ్రంగా బట్టలు ఇంట్లో అందరినీ పిలిచి సంక్రాంతి పండగకి ఒక నియమం ఉంది. ఏంటి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది, దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అనుష్ఠానం చేసుకునే వాళ్ళు జపాలు చేసుకునే వాళ్ళు శుభ్రంగా హాయిగా మధ్యాహ్నం దాకా వాళ్ళకి అదే సరిపోతుంది. జపం అనుష్ఠానం దానాలు బ్రాహ్మణకి అన్నసంతర్పణ ఇవన్నీ చేసుకుంటారు. ఇవి లేని వాళ్ళు మామూలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చక్కగా లక్ష్మీ అమ్మవారు చక్కగా పూజ చేసుకొని ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఇంట్లో అందరి బట్టలు పెట్టుకొని చక్కగా అంటే ఇంటిల్లి బాధకి బట్టలు ఉండాలి, కొత్త బట్టలు వేసుకోవాలి. ఆ రోజు కొత్త బట్టతోనే భోజనం చేయాలి, కొత్త బట్టలు లేకుండా భోజనం చేయాలి. సంక్రాంతి రోజు అందరూ కొత్త బట్టలు వేసుకొని అలాగే చాలా మంది ఏంటంటే పని వాళ్ళకు కొత్త బట్టలు ఇస్తాం. బ్యూటిఫుల్. ఎందుకంటే వాళ్ళకు కొత్త బట్టలు వేసుకొని భోజనం చేయాలి. వాళ్ళ ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకి చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకి వాళ్ళ బంధువులకి అందరినీ పిలిచి ఒకే చోట భోజనం చేస్తారు. అది సంక్రాంతి భోజనం. సంక్రాంతి పెద్ద పండుగ అంటే అది అందరినీ పిలిచి భోజనం చేయడం. అన్ని రకాల షడ్రుషులు అంటే చక్కగా పప్పు పూర్ణలు గారెలు అన్ని రకాల పిండి వంటలతో ఉండి పొంగల్ కంపల్సరీగా ఉండి నైవేద్యం పెట్టి చేస్తారు భోజనం. ఇది సంక్రాంతి పండుగ. ఇక కనుమ పండుగ, కనుమ రోజు ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి పండుగకి తన మన భేదం లేకుండా అందరికి బట్టలు పెడతాం, అందరు బట్టలు వేసుకొని సరదాగా సంతోషం గడుపుతాం. కనుమ రోజు మాత్రం ఇంట్లో మన తండ్రి సమానమైన బాబాయిలు పిన్నులు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు వాళ్ళందరికీ బట్టలు ఇస్తాం. వీళ్ళు వెళ్ళి బట్టలు ఇచ్చి వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటాం. సో ఎందుకు అంటే మన పితృదేవతలు మన వదిలి వెళ్ళిపోయారు కనుక ఈ దక్షిణాయనం కాలం పూర్తవుతుంది కనుక ఉత్తరాయణ కాలం వస్తుంది కనుక సో వీళ్ళ కోసం వాళ్ళ జ్ఞాపకార్థం కోసం వాళ్ళ కోసం ఈ కనుమ రోజున
ఇవి ఇస్తాం జనరల్గా. ఇవి ఇవ్వడము, లేకపోతే ఇవ్వలేని వాళ్ళు గోశాలకు వెళ్ళి గోమాతకి కాస్త బట్టలు పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి ఆ గోసేవ చేసే వాళ్ళకి కాస్త డబ్బులు ఇచ్చి గోప్రదర్శనం చేస్తే కూడా రాసన చేసినా వాళ్ళకి కనుమ రోజు పండుగ బాగుంటుంది. సో ఇలా విధంగా ఈ భోగి సంక్రాంతి కనుమ ఈ విధంగా మనం ఎక్కడైనా తిరగచ్చు, ఏవైనా చేసుకున్నా ముందు మాత్రం ఈ పనులు విధానాలు పాటించేసుకోవచ్చు. అదే ఎందుకంటే పండగ అంటే వచ్చే కొంచెం ఆ ఎంజాయ్ చేసుకునే అందరికి అలవాటైపోయి, కానీ టీవీలు ఫోన్లు చూడకుండా ఈ పండగ అందరు కూర్చొని కబుర్లు చెప్పుకొని మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో కాసేపు కూర్చోపెట్టి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.